హోషియా గ్రంథము 13వ అధ్యాయము. ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు భయము కలిగాను, అతడు ఇశ్రాయేలు వారిలో తన్ను గొప్ప చేసుకొనెను. తరువాత బయలు దేవతను బట్టి అపరాధి అయి అతడు నాశనముందెను. ఇప్పుడు వారు పాపము పెంపు చేయుదురు, తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోతపోయిదురు. అదంతయు పనివారు చేయు పనియే, వాటికి బలులను అర్పించువారు దూడలను ముద్దు పెట్టుకునిడని చెప్పుదురు. కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘము వలెను, పెందలకడే గతించు ప్రాతకాలపు మంచు వలె నుందురు. కళ్ళంలో నుండి గాలి ఎగరగొట్టు పొట్టు వలెను, కిటికీలో గుండా పోవు పొగవలే నుందురు. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినది మొదలుకొని యెహోవనగు నేనే మీ దేవుడను, నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు, నేను తప్ప రక్షకుడును లేడు. మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించువాడను నేనే. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. కాబట్టి నేను వారికి సింహము వంటి వాడనైతిని, చిరుతపులి మార్గమున పొంచి ఉన్నట్లు నేను వారిని పట్టుకొన పొంచియుందును. పిల్లలు పోయిన ఎలుగుబంటి ఒకని మీద పడునట్టు నేను వారి మీద పడి వారి రొమ్మును చీల్చివేయుదును. ఆడ సింహము ఒకని మృంగివేయునట్లు వారిని మృంగివేతును, దుష్ట మృగములు వారిని చీల్చివేయును. ఇశ్రాయేలు, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసుకొనిచున్నావు. నీ పట్టణములలో దేని యందును నీకు సహాయము చేయకుండా నీ రాజు ఏమాయెను? రాజును అధిపతులను నా మీద నియమించుమని నీవు మనవి చేసుకుంటేవి కదా, నీ అధిపతులు ఏమైరి? కాగా కోపము తెచ్చుకొని నీకు రాజును నియమించి తిని క్రోధము కలిగి అతన్ని కొట్టివేయుచున్నాను. ఎఫ్రాయిము దోషము నా యొద్ద ఉంచబడి ఉన్నది, అతని పాపము భద్రము చేయబడి ఉన్నది. ప్రసూతి వేదనలు కలిగినట్టుగా అతనికి వేదన పుట్టును. పిల్ల పుట్టు సమయమున బయటికి రాని శిశువైనట్టుగా అతడు బుద్ధిలేనివాడై వృద్ధికి రాడు. అయినను పాతాళ వశంలో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయమెక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? పశ్చాత్తాపము నాకు పుట్టదు. నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో పలాభివృద్ధి నొందును. అయితే తూర్పు గాలి వచ్చును, యెహోవా పుట్టించు గాలి అరణ్యములో నుండి లేచును. అది రాగా అతని నీటి బొగ్గలు ఎండిపోవును, అతని ఓటలు ఇంకిపోవును. అతని ధననిధులను అతనికి ప్రియమైన వస్తువులన్నిటినీ శత్రువు కొల్లబెట్టును. షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటు చేసెను గనుక అది శిక్ష నొందును. జనులు కత్తిపాలగుదురు, వారి పిల్లలు రాళ్లకు వేసి కొట్టబడుదురు, గర్భిణీ స్త్రీల కడుపులు చేల్చబడును.